హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి దిస్ ఈజ్ రూపా వెల్కమ్ టు రూపాస్ క్రియేషన్స్ వాడేసిన ఫ్యాబ్రిక్ పెయింట్ బాటిల్స్ ఉంటాయి కదండి అవి పడేయకుండా వాటిని రీయూజ్ ఎలా చేయాలో హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ వాటితో ఎలా తయారు చేయాలో చూద్దాం ఇప్పుడు ఫస్ట్ ఆ బాటిల్స్ని నీట్గా వాష్ చేసేసి హాట్ వాటర్లో కాసేపు నానబెట్టి వాటిని నీట్గా వాష్ చేసేసి ఆ లేబుల్ అంతా తీసేసి వాటిని కొంతసేపు ట్రై చేసిన తర్వాత ఒక బాటిల్ మీద ఒక బాటిల్ గ్లూగన్ స్టిక్ సాయంతో ఒక బాటిల్ మీద ఒక బాటిల్ స్టిక్ చేస్తున్నాను కింద కార్డ్బోర్డు కట్ చేసి దాని మీద గ్లూగన్ స్టిక్ సాయంతో గ్లిట్టర్ పేపర్ని స్టిక్ చేశాను దానిపైన ఈ ఫ్యాబ్రిక్ పెయింట్ బాటిల్స్ ఒకదాని మీద ఒకటి స్టిక్ చేసుకుంటున్నాను పెయింట్ బాటిల్స్ అన్నిటిని గ్లూగన్ స్టిక్స్ ఒక ఒకదాని మీద ఒకటి ఇలా త్రీ బాటిల్స్ త్రీ లైన్స్ లాగా స్టిక్ చేసుకోవాలి మొత్తం అన్నీ అంటించిన తర్వాత ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది ఏదైనా ఒక ప్లాస్టిక్ బాటిల్ క్యాప్ తీసుకుని గ్లిటర్ షీట్ పైన బోర్లించి దాన్ని ఇలా రౌండ్స్ గీసుకోవాలి ఈ గీసాం కదండి ఈ రౌండ్స్ అన్నీ సిజర్స్ సాయంతో కట్ చేద్దాం ఇలా ఈ రౌండ్ షేప్ని కట్ చేయాలి మొత్తం కట్ చేసిన తర్వాత ఇవన్నీ ఇలా రెడీ చేసుకోవాలి ఇవన్నీ మనం కట్ చేసుకున్న రౌండ్ పీసెస్ న్యూస్ పేపర్ తీసుకుని దాన్ని క్రాస్గా పెట్టి పేపర్ రోల్స్ తయారు చేసుకోవాలి ఇలా స్లోగా టైట్గా చుట్టుకోవాలండి ఆ పేపర్ రోల్ని మొత్తం అంతా టైట్గా చుట్టుకోవాలి పేపర్ రోల్ అంతా చుట్టుకున్న తర్వాత ఎండింగ్లో అది ఊడి రాకుండా ఫెవికల్ సాయంతో స్టిక్ చేయాలి ఇలా ప్రెస్ చేయాలి ఆ రోల్స్ అన్నిటిని ఇలా ప్రెస్ చేసుకోవాలి పేపర్ రోల్స్ అన్నీ చుట్టుకొని ఇలా రెడీ చేసుకోవాలి ఒక రోల్కి ఇంకొక రోల్కి ఫెవికల్ సాయంతో స్టిక్ చేసుకోవాలి ఇలా అన్ని పేపర్ రోల్స్ని ఒకదానికొకటి అంటించి ఇలా రోల్ చుట్టుకోవాలి ఇలా రౌండ్గా చుట్టుకోవాలి మొత్తం అంతా టైట్గా రౌండ్గా చుట్టుకోవాలి మనం తయారు చేసుకున్న అన్ని రోల్స్ని ఒక రోల్కి ఒక రోల్కి ఫేవికల్స్ ఆయనతో చుట్టి మొత్తం అన్నీ ఇలా రౌండ్ టైట్గా రౌండ్ని చుట్టుకోవాలి మొత్తం అన్ని రోల్స్ని అలా ఒకదానికొకటి అలా మొత్తం టైట్గా చుట్టుకున్న తర్వాత మొత్తం అంతా ఇలా కంప్లీట్ అవుతుందండి దీన్ని ఇలా లోపలికి ప్రెస్ చేయాలి ఆ చుట్టుకున్న రౌండ్ అంతా లోపలికి ప్రెస్ చేయాలి దీన్ని ఫెవికాల్తో బ్రష్తో మొత్తం అంతా స్ప్రెడ్ చేస్తే అది టైట్గా అయిపోతుంది అంటే మళ్ళీ ఒక దాంట్లో చోటు ఊడిపోకుండా టైట్గా అయిపోతుంది దీన్ని మొత్తం అంతా ఫెవికాల్ స్ప్రెడ్ చేసి ఇదంతా బ్రష్ సాయంతో మొత్తం ఫెవికాల్ని స్ప్రెడ్ చేయాలి చేస్తే అదంతా డ్రై అయిపోయిన తర్వాత గట్టిగా ఉంటుంది దాంట్లోంచి ఊడి ఊడి రాకుండా మొత్తం అంతా టైట్గా ఫెవికాల్ అంతా డ్రై అయిపోయిన తర్వాత మొత్తం అంతా టైట్గా అయిపోతుంది దాన్ని ఇలా పైన పెట్టి దానిపైన ఈ రౌండ్స్ అన్నిటినీ స్టిక్ చేసుకోవాలి మనం ఇందాక ఫెవికాల్ బాటిల్స్ అన్నీ పెట్టాం కదండీ దాని మధ్యలో ఇలా గ్లిట్టర్ షీట్ని కట్ చేసి దాని మధ్యలో గ్లిట్టర్ షీట్ ఇలా అంటించాలి దానిపైన మనం ఇందాక తయారు చేసుకున్న పేపర్ రోల్ది పెట్టేసి దానిపైన మనం కట్ చేసుకున్నాం కదా గ్లిట్టర్ షీట్ రౌండ్స్ అవన్నీ ఒకదాని మీద ఒకటి గ్లూ గన్ స్టిక్ తోటి స్టిక్ చేయాలి వాడేసిన ఫెవిక్రిల్ పెయింట్ బాటిల్స్ పడేయకుండా వాటితో ఒక అందమైన హట్ రెడీ అయింది చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి Please support my channel, Rupa's Creations. Thank you for watching.